ఏపీ టుడే న్యూస్కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో అన్నా క్యాంటీన్ను ప్రారంభోత్సవం చేయాల్సిన సందర్భంలో వైసీపీ మద్దతుదారులు సదరు అన్నా క్యాంటీన్ను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు, తెదేప శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన నిర్వహించారు. మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. కర్రలతో బ్యానర్ల మీద కోసేసి, బ్యానర్లు ప్రజల మీద దాడులు చేసుకుంటూ కనపడినంతా దోచేస్తూ కుప్పంలో చేసినటువంటి చర్యని పోలీసు శాఖ సిగ్గుపడాలి, జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు? పేదవాడి పొట్ట నింపడానికి అన్నా క్యాంటీన్ని పార్టీ నిధులతో ఏర్పాటు చేయటం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప? ఏంటి ఆయన చేసిన తప్పు? తన సొంత నియోజకవర్గంలో పర్యటించడం చేసిన తప్ప? ఏంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు? చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం 5 రోజుల కిందనే కన్ఫర్మ్ అయింది. ఇవాళ ఇతర ప్రాంతాల నుంచి, ఇతర ఊరుల నుంచి జిల్లా వ్యాప్తంగా మరి పీలేరు, పొంగనూరు, రబడి ముక్కలందరూ మరి అక్కడికి వెళ్తే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు మీరు చోద్యం చూసుకుంటా ఉన్నారు? ఇవాళ తాడేపల్లి ఆదేశాలని పాటిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద దాడులకి పోలీసు శాఖే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ హోదా, మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి, సెక్యూరిటీ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి మీద దాడులు చేస్తే మీరు సినిమా చూస్తున్నట్టు పోలీసులు పట్టించుకోవట్లేదంటే మరి సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటి? మహిళల పరిస్థితి ఏంటి? దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేస్తే, నాయకుల మీద దాడులు చేస్తే, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ కేసులు పెడితే భయపడతారనుకుంటే నీ కలే జగన్మోహన్ రెడ్డి. ఎంతకంత ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతి రూపం చేస్తాం. ఇవాళ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇలాంటి సంఘటనల్ని ఖండించవలసిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర పోలీసుకి మరి అగ్రగామిగా ఉన్న డీజీపీ గారికి జరిగిన సంఘటన వివరాలు చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. దానికి కూడా అలా చేయకుండా ఇంకా తాడేపల్లి నుంచి ఆదేశాలు రాలేదని మమ్మల్ని రోడ్డు మీద నిల్చోబెట్టారు. ఎంతసేపు అయినా ఇక్కడ ఉండి తాడేపల్లి ఆదేశాలు వచ్చినా రాకపోయినా డీజీపీ గారిని కలిసి మాకు జరిగిన న్యాయాన్ని తెలియజేస్తాం. మళ్ళా న్యాయస్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ జరిగిన జరిగిన కుప్పంలో జరిగిన సంఘటన మీద న్యాయస్థానాలు కూడా ఆశ్రయిస్తాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్ నుండి వచ్చే వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.